మిరుతా సినిమాతో హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు హీరో రామ్ చరణ్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి మెగా పవర్ స్టార్ అనిపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పుడు గ్లోబల్ స్టార్గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ విలక్షణ నటనతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను మెస్మరై చేశారు మెగా వారసుడిగా తెరంగేటం చేసిన తన నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు అయితే ఈ అద్భుతమైన సినిమాలు చేస్తూ తనదైన ఇమేజ్ను సంపాదించుకున్న రామ్ చరణ్కు చెన్నైకి చెందిన ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను అందించింది ఏప్రిల్ పదమూడున యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో చరణ్ ముఖ్య అతిథిగా హాజరై మిగతా పరిశోధక విద్యార్థులతో కలిసి డాక్టరేట్ అందుకున్నాడు దీంతో రామ్ చరణ్ కాస్త డాక్టర్ రామ్ మారారు ఏఐసిటిఈ అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా చరణ్ డాక్టరేట్ అందుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కళారంగంలో చరణ్ చేసిన సేవలకు ఈ డాక్టరేట్ ప్రదానం చేశారు రామ్ చరణ్కి సినీ ప్రముఖులు నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కాగా రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకోవడంపై ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారు హర్షం వ్యక్తం చేశారు ఇది తనను ఓ తండ్రిగా ఎమోషనల్గా గర్వించేలా చేస్తుందని ఇదో ఉత్తేజకరమైన క్షణమని పోస్ట్ చేశారు మెగాస్టార్ పిల్లలు వారి విజయాలను అధిగమించినప్పుడే ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందం అన్నారు ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ వేల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్ స్టడీస్ ఇస్ ప్లీజ్ టు రికమెంట్ యూ టు కన్ఫర్ అపాన్ తిరు రామ్ చరణ్ ద డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ఆన్ రిస్ కోసా టు బిచ్ ఐ రిక్వెస్ట్ దట్ హీ మే బీ అడ్మిటెడ్ ఐ ఇన్వైట్ తిరు రామ్ కోనిడేలా ఇండియన్ యాక్టర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ ఆంటర్ప్రినర్ టు కమ్ ఫార్వర్డ్ టు రిసీవ్ ద ఆనరీ డిగ్రీ ఫ్రమ్ ద ఛాన్సలర్